అనంతపురం జిల్లా పామిడిలో వాగులో చిక్కుకున్న వారిని పోలీసులు కాపాడారు. మొన్న కురిసిన భారీ వర్షానికి పందుల వాగులో వరద ఉద్రతంగా ప్రవహించింది. పామిడికి చెందిన మహబూబ్ బాషా, అబ్దుల్ నజీర్లు పని నిమిత్తం పెద్దవడుగూరుకు వచ్చారు. తెల్లవారుజామున 3 గంటలకు ఆటోలో తిరిగి పామిడికి బయలుదేరే సమయంలో పందుల వాగులో చిక్కుకున్నారు. పందుల వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో భయాందోళనకు గురయ్యారు. వరద ఉధృతికి ఆటో కూడా మొరాయించింది. వెంటనే వారు పెద్దవడుగూరు ఎస్ఐ రాజశేఖర్ రెడ్డికి ఫోన్ చేసి విషయం తెలిపారు. అప్రమత్తమైన ఎస్ఐ రాజశేఖర్ రెడ్డి వాగులోకి చిక్కుకున్న వారిని కాపాడేందుకు జేసీబీని పంపించారు. ఘటనా స్థలానికి చేరుకున్న జేసీబీతో సహా పోలీసులు వారిని కాపాడారు. తమను కాపాడిన ఎస్ఐ రాజశేఖర్ రెడ్డితో పాటు సిబ్బందికి మహబూబ్ బాషా ధన్యవాదాలు తెలిపారు. పామిడికి పోతూ ఉంటే వరదలో చిక్కుకున్నాము. మాకు తెలియదు, అకస్మాత్తుగా వాటర్ ఎక్కువ వచ్చేసి మా ఆటో నీళ్ళలో కొట్టుకొని పోయింది. అందులో చెట్టు కంప చెట్టుకి పట్టుకొని నిలబడ్డాము. ఆ టైంలో ఏం చేయాలో అర్థం కాక గొడుగురు ఎస్ఐ గారు రాజశేఖర్ సార్ గురించి ఇన్నింటిని సార్ ఏమైనా ఫోన్ చేశాము ఇంటికి. సార్, మా పరిస్థితి ఎలా ఉందంటే బాబు ఏం భయపడకండి, వెంటనే మా వాళ్ళని పంపిస్తానని చెప్పేసి రాత్రి 3 గంటలకి నేను సారు కానిస్టేబుల్ సార్లు పంపించేశాను. వాళ్ళు ఏం చేయలేక, వాళ్ళు ఏం చేయలేక ఫోన్ చేసి సహాయలేక మళ్ళీ ఎస్ఐ సార్కి ఫోన్ చేస్తే సార్ దీన్ని సంప్రదించి వాటి వెంటనే జేసీబీ తీసుకొచ్చి మా ప్రాణాలను కాపాడినాను. ఇంకా ఎస్ఐ గారికి జాబ్కి కృతజ్ఞతలు చెప్తున్నాను.